हेलो माय डियर फ्रेंड्स एला उन्नारु वेलकम बैक टू अवर यूट्यूब चैनल पीएनजी फाइनेंस एडवाइजर। सो मन मार्केट्स अयिते चाला वरकु करेक्ट अयि उन्नायि। मेजर पीपल आर् आस्किंग अबौट बेस्ट स्टॉक्स टू अक्युमुलेट नौ आर् स्टार्ट इन्वेस्टिंग फ्रेशली नौ इन दिस करेक्शन। ई करेक्शन लो ई फॉल लो ऐड चेसुकोवाल्सिन कोन्नि स्टॉक्स गुरिंचिन डीटेल्स चेप्पंडि अनि चेप्पेसि अडगडं जरिगिंदि। सो लास्ट वीक्ली 7 वीक्स 5 एवैते इव्वडं जरिगिंदो दांट्लो मेजर आफ् द portfolios now trading in negative because all over you people saw last week edaithe correction jarigindo aa correction lo aithe most of the stocks last 2 weeks nunchi correction lo aithe follow avadam jarigindi। so weekly 7 picks 6 aithe present ivadam jarugutundandi। this is only for long term investors ki and that to be fundamentally strong in the stocks। ee roju కాస్త డిఫరెన్స్గా అయితే స్క్రీనింగ్ చేయడం జరిగింది టిక్కర్ టేప్ డాటిన్ నుంచి। సో యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ లర్నింగ్ ప్రాస్పెక్ట్ ఆల్సో। దీనికి సంబంధించిన స్మాల్ కేస్ యొక్క లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది। ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్ పోర్ట్ఫోలియో డైరెక్ట్లీ। సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే। డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్। స్టాక్స్ నేమ్స్ గురించే చూసే వారికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్ ద 7 స్టాక్స్ అండి। ఎన్ఎండిసి, అరబిందో ఫార్మా, హెచ్జీ ఇన్ఫ్రా, న్యూజెన్, హెరెంబా, పనామా పెట్రోకెమికల్స్, శాక్సాఫ్ట్. సో 7 డిఫరెంట్ సెక్టార్స్ నుంచి 7 స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది। మార్కెట్ క్యాప్ బిలో 500 ఉన్న కంపెనీస్ని అయితే అవాయిడ్ చేయడం జరిగింది। ఎబో 500 మార్కెట్ క్యాప్ ఉన్న 500 crores మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది। సో దోస్ ఆర్ ద స్టాక్ ప్రైసెస్ మనకి 5000 రూపీస్ కంటే ఎబో ఉన్న స్టాక్స్ని అవాయిడ్ చేయడం జరిగింది। ఐ విల్ షో యూ ద పారామీటర్స్ ఐ మీన్ రూల్స్ వాట్ ఐ కన్సిడర్ టు స్క్రీన్ ది స్టాక్స్ ఫ్రమ్ టిక్కర్ టేప్ అనేది నేను చూపిస్తాను। దీంట్లో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూడండి 20 కంటే బిలో ఉండడం వల్ల మనకి ఈ అడ్వాంటేజ్ అయితే ఉంటుందన్నమాట। సో ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో మనకి బిలో ఉండడం వల్ల వీఆర్ గెట్టింగ్ ఏ డిస్కౌంటెడ్ స్టాక్స్ ఇన్ దిస్ మార్కెట్ సిచ్యువేషన్. సో what are the rules I have considered or what are the parameters I have considered to screen these stocks? So first of all weekly 7 picks 6 lo 12 rules ni use cheyadam jarigindandi। one is price to earning ratio 20 kante below undela chuddam jarigindi, roc 20 kante above undela chuddam jarigindi, 5 years average return on equity నాట్ ఈవెన్ 1 ఇయర్ నాట్ ఈవెన్ 2 ఇయర్స్ అండి, 5 ఇయర్స్ యావరేజ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 15 కంటే ఎబో ఉండేలా చూడడం జరిగింది। కరెంట్ రేషియో ఇట్ విల్ షో యూ ద అసెట్ వాల్యూ అండి, 1.5 కంటే ఎబో హయ్యెస్ట్ కరెంట్ రేషియో ఈజ్ ద బెస్ట్ కరెంట్ రేషియో। సో కమింగ్ 1 ఇయర్లో ఎటువంటి క్రైసిస్ వచ్చినా కూడా కంపెనీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ద డెట్స్ అని చెప్పేసి సో కరెంట్ రేషియోలో మనకి హయ్యెస్ట్ ఉండేది సెట్ చేయడం జరిగింది। ఎర్నింగ్ పవర్ కంపెనీ యొక్క ఎర్నింగ్ పవర్ను కూడా మ్యాక్సిమంగా ఉండేలా సెలెక్ట్ చేయడం జరిగింది। 5 ఇయర్స్ హిస్టారికల్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్, సో ఎర్నింగ్ పర్ షేర్ కాదండి, ఎర్నింగ్ పర్ యొక్క షేర్ యొక్క గ్రోత్ ఏ రకంగా ఉంది, 5 ఇయర్స్ హిస్టారికల్ చూసినట్టయితే ఇయర్ ఆన్ ఇయర్ 20% గ్రోత్ కంటే ఎబో గ్రోత్ చూపించిన కంపెనీస్ని ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది। 5 ఇయర్స్ హిస్టారికల్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లో గ్రోత్, ఓసీఎఫ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఆపరేషనల్ క్యాష్ ఫ్లో అనేది। బట్ ఎప్పుడైతే మనం హిస్టారికల్ డేటాను కంపేర్ చేస్తామో అప్పుడే ఫ్యూచర్ గ్రోత్ యొక్క ఎస్టిమేషన్ వేయగలుగుతాం కాబట్టి సో 5 ఇయర్స్ హిస్టారికల్ గ్రోత్ అనేది 15% కంటే ఎబో ఉండేలా ఇక్కడ చూడడం జరిగింది। 3 ఇయర్స్ డివిడెండ్ గ్రోత్, దిస్ ఈజ్ గ్రోత్ పర్సంటేజ్ 10% కంటే ఎబో ఉండేలా తీసుకోవడం జరిగింది। సో ఇందులో చూపించిన ఎవ్రీ స్టాక్ డివిడెండ్స్ ఇచ్చే స్టాక్ అండి। ఎన్ఎండిసి మీరు చూసినట్టయితే లాస్ట్ ఇయర్లోనే ఎన్ఎండిసి 110 రూపీస్లో ప్రజెంట్ ట్రేడ్ అవుతున్నట్టుంది, 13 ఆర్ 10 వాట్ ఎవర్ ఇట్ ఈస్, 16 రూపీస్ డివిడెండ్ ఇచ్చిన స్టాక్ అండి। సో మీకు 100 రూపీస్ని మీరు 7% పర్ యానం ఇచ్చే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే మీకు 7 రూపీస్ వస్తుంది వన్స్ యూ ఇన్వెస్టెడ్ ఇన్ బ్యాంక్ ఎఫ్డీ। ఆర్ ఒకవేళ బయట మీకు ఇంతకంటే బెటర్ ఆపర్చునిటీ ఉన్న 12% పర్ యానం రిటర్న్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా కూడా 112 రూపీసే వస్తుంది। కానీ ఎన్ఎండిసి చూడండి 16 రూపీస్ ఓన్లీ డివిడెండ్ ఇచ్చిందండి లాస్ట్ 1 ఇయర్లో చూసినట్టయితే, ఐ విల్ షో యూ ద డీటెయిల్స్ ఆల్సో।
సో దిస్ ఈజ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ డివిడెండ్స్. సో ఇంతవరకు మన వీడియోస్లో ప్రైస్ అక్యుములేషన్, ప్రైస్ అప్రిషియేషన్ గురించే చాలా డిస్కషన్స్ అయితే చేశాము. ప్రజెంట్ అయితే మనం డివిడెండ్ పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్న స్టాక్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అండ్ క్లోజింగ్ ప్రైస్ షుడ్ బి అబోవ్ 100 అండ్ బిలో 5000 అండి. 100 కంటే బిలో ఉండే పెన్నీ స్టాక్స్ని అయితే అవాయిడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఉన్న మార్కెట్ కండిషన్స్లో దోస్ ఆర్ వెరీ కాంప్లికేటెడ్ అండ్ క్రిటికల్ కాబట్టి. అండ్ 5000 కంటే అబోవ్ ఉన్న స్టాక్స్లో మనం రిటైల్ ఇన్వెస్టర్స్గా వీఆర్ నాట్ గోయింగ్ టు షో ద ఇంట్రెస్ట్. 5000 కంటే అబోవ్ ఉన్న స్టాక్స్లో కూడా ది బెస్ట్ స్టాక్స్ ఉన్నాయండి. టాటా ఎలక్సీ మీరు చూసినట్టయితే లాస్ట్ ఫ్రైడే రోజున 14% ర్యాలీ తీసింది. 1040 రూపీస్ సింగిల్ డే గ్రోత్ ఇన్ వన్ షేర్ అండి. సో దీస్ టైప్ ఆఫ్ స్టాక్స్ ఆల్సో దేర్ అబోవ్ 5000, బట్ ఫర్ ఎ రిటైల్ ఇన్వెస్టర్ ప్రాస్పెక్ట్లో అయితే 5000 కంటే బిలో ఉండేలా సెలెక్ట్ చేయడం జరిగింది. మార్కెట్ క్యాప్ చూసుకున్నట్టయితే మాకు లార్జ్ క్యాప్ వరకు మ్యాక్సిమం ఎంత ఉన్నా సరే స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్లో ఎటువంటి సెగ్మెంట్ని నేను సెలెక్ట్ చేయలేదు. మార్కెట్ క్యాప్ అనేది 500 crores కంటే ఎబో ఉండాలి. సో మైక్రో క్యాప్ అయితే కాకూడదు. ఆ రకంగా అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ప్రైస్ టు ఇంట్రిన్సిక్ వాల్యూ అనే అండి, ఇది మీరు ఫస్ట్ టైం వింటూ ఉంటారు. మనకి టిక్కర్ టైప్లో చూసినట్టయితే ప్రైస్ టు ఇంట్రిన్సిక్ వాల్యూ అనేది హయ్యర్ ఈజ్ ద బెటర్ అండి. సో మనకి ఇక్కడ 60 to 100% చూసినట్టయితే 60% కంటే ఎబో ఉండేలా మనకి ప్రైస్ టు ఇంటెన్సివ్ వాల్యూ అనేది చూడడం జరిగింది. ప్రమోటర్ హోల్డింగ్ ఆల్సో ఎబో 50 ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 పారామీటర్స్తో స్క్రీనింగ్ చేసినట్టయితే మనకి ఈ 7 stocks రావడం జరిగిందండి. ఈ 7 stocks అనేవి డిఫరెంట్ సెగ్మెంట్. ఫార్మాసిటికల్స్ ఉన్నాయి, ఐరన్ అండ్ ఓర్ కంపెనీ, ఐ మీన్ మెటల్ సెక్టార్ ఉంది, అండ్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన కంపెనీ, ఐటీ సాఫ్ట్వేర్ సర్వీసెస్కి సంబంధించిన కంపెనీ, దెన్ ఫర్టిలైజర్స్ అండ్ ఆగ్రోకెమికల్స్కి సంబంధించిన కంపెనీ, స్పెషాలిటీ కెమికల్స్కి సంబంధించిన కంపెనీ, ఐటీ సెగ్మెంట్కి సంబంధించిన కంపెనీ. టోటల్గా 7 different sectors నుంచి అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. మార్కెట్ క్యాప్ చూసినట్టయితే మీరు 709 ఈజ్ ద లోయెస్ట్ అండ్ 39,885 ఈజ్ ద హయ్యెస్ట్ మార్కెట్ క్యాప్. సో ప్రైస్ రేంజ్ అయితే మీరు చూడడం జరిగింది. అండ్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో అనేది 20 కంటే బిలో ఉంది. ROCE చూడండి, 20 కంటే ఎబో ఉన్న ROCE మీకు 39 ఈజ్ హయ్యెస్ట్ ఇన్ హేరంబా అండ్ 21 ఈజ్ ద లోయెస్ట్ ఇన్ శాక్సాఫ్ట్. సో ఈ రకంగా అయితే మనకి స్క్రీనింగ్ చేయడం జరిగింది. వీడియో యొక్క డీటెయిల్స్ మీరు పవర్ ఏ స్టాక్లో హయ్యెస్ట్గా ఉంది చూడండి, హేరంబా ఈజ్ ద లీడర్ ఇన్ ఎర్నింగ్ పవర్ అండి, హయ్యెస్ట్ ఎర్నింగ్ పవర్. ఆ తర్వాత NMDC. మరి NMDC లో ప్రైస్ అప్రిషియేషన్ ఎందుకు ఉండదు అంటే కనుక దిస్ ఈజ్ ఏ వన్ ఆఫ్ ద నవరత్న కంపెనీస్, ఐ మీన్ గవర్నమెంట్ ఓన్డ్ కంపెనీస్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ప్రాఫిట్స్ దే విల్ గివ్ ఇన్ డివిడెండ్స్ ఓన్లీ, నాట్ ఇన్ ప్రైస్ అప్రిషియేషన్. దట్స్ వై ద ప్రైస్ గ్రోత్ అనేది మరీ అంతగా ఉండదు అనమాట. బట్ రిమైనింగ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ గుడ్. అండ్ కరెంట్ రేషియో చూసుకున్నట్టయితే మనకి చూడండి 1.5 to 3.06 అనేది కనిపిస్తూ ఉంది. 5 ఇయర్స్ హిస్టారికల్ ఎర్నింగ్ పర్ షేర్ గ్రోత్ చూసినట్టయితే కూడా మనకి 20 కంటే ఎబో అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. లోయెస్ట్ ఈజ్ 20.77 అండి, విచ్ ఈజ్ శాక్సాఫ్ట్, అండ్ హయ్యెస్ట్ ఈజ్ 55 అండి, విచ్ ఈజ్ హెరంబా. అండ్ ఓసీఎఫ్ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో మార్జిన్స్ చూసుకున్నా కూడా గ్రోత్ అనేది మనకి 15 కంటే ఎబో ఉన్న స్టాక్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. అరబిందో ఫార్మాలో 18.58 లోయెస్ట్ గాను, 80.92 అనేది మనకి న్యూజెన్ సాఫ్ట్వేర్లో హయ్యెస్ట్గాను మనకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రైస్ టు ఐవీ ర్యాంక్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అండ్ 60% కంటే ఎబో ఉన్న స్టాక్స్నే టాప్ రేటింగ్ స్టాక్స్గా మనం చెప్పగలుగుతాం విత్ ద డిస్కౌంటెడ్ ప్రైస్లో ఉంది అని చెప్పేసి. సో ఇక్కడైతే మనం 60% కంటే ఎబో చూసినట్టయితే ఈ 7 stocks అయితే రావడం జరిగింది. ప్రమోటర్ హోల్డింగ్ చూసినట్టయితే కూడా మీరు 50% కంటే ఎబో ఉన్న స్టాక్స్నే ఇక్కడ కన్సిడర్ చేయడం జరిగింది. సో ఈ 7 stocks మీకు స్మాల్ కేస్ని అయితే క్రియేట్ చేయడం జరిగిందండి విత్ ద అమౌంట్ ఆఫ్ 50,960 rupees. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మేజర్ స్టాక్స్ అనేవి కరెక్షన్లో ఉన్నాయి కాబట్టి వీ హ్యావ్ టు టేక్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మార్కెట్ కరెక్షన్. సో దీంట్లో మీరు స్టాక్స్ యొక్క క్వాంటిటీని మీరు కావాలనుకుంటే చేంజ్ చేయవచ్చు. సో దీని యొక్క స్క్రీనింగ్ చేసినట్టయితే మనం చూడండి, మీరు ఇక్కడ టిక్కర్ టేప్లో యూ కెన్ సీ ద ఆల్ ద ఫార్ములాస్ హియర్ అండి. సో 1 by 1 stockని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసినట్టయితే, చెక్ చేసి చూసినట్టయితే కనుక NMDC
లాస్ట్ వన్ ఇయర్లో నెగిటివ్ 32% రిటర్న్స్ ఇచ్చిందండి, బట్ డివిడెండ్ పరంగా 16% ఆల్రెడీ రిటర్న్స్ ఇచ్చింది. సో మనకి 18% ఫాల్ అనేది లాస్ట్ వన్ మంత్లోనే కనిపించింది. అరబిందో ఫార్మా చూసినా కూడా లాస్ట్ వన్ మంత్లో 17% ఫాల్ అయింది, లాస్ట్ వన్ ఇయర్లో 44% ఫాల్ అయింది. హెచ్జీ ఇన్ఫ్రా అనేది లాస్ట్ వన్ ఇయర్లో 80% రిటర్న్స్ ఇచ్చింది, బట్ లాస్ట్ వన్ మంత్లో 16% ఫాల్ అయింది. న్యూజెన్ సాఫ్ట్వేర్ అనేది లాస్ట్ వన్ ఇయర్లో 23% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ వన్ మంత్లో 19.82, అంటే ఆల్మోస్ట్ 20% కరెక్ట్ అయ్యింది. హెరంబా ఇండస్ట్రీస్ అనేది లాస్ట్ వన్ ఇయర్లో నెగిటివ్ 15% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ వన్ మంత్లోనే మనకి 5% వరకు కరెక్షన్ అనేది జరిగింది. పనామా పెట్రోకెమికల్స్ను లాస్ట్ వన్ ఇయర్లో 36% రిటర్న్స్ ఇచ్చింది, లాస్ట్ వన్ మంత్లో 22% ఫాల్ అవ్వడం జరిగింది. శాక్సాఫ్ట్లో చూసుకున్నట్టయితే 36% లాస్ట్ వన్ ఇయర్లో రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి, లాస్ట్ వన్ మంత్లో 22% ఫాల్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ స్టాక్స్లో అన్నింటిలోనూ లాస్ట్ వన్ మంత్లో చూసినట్టయితే 17% కరెక్షన్ అయితే అవ్వడం జరిగిందండి మినిమం. సో 17% కరెక్షన్ అయిన తర్వాత దీంట్లో అడ్వాంటేజ్ ఉంటుంది అనైతే నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఓవరాల్గా వీటి యొక్క డీటెయిల్స్ చూద్దాం. మ్యాక్సిమం రిటర్న్స్ అనేది NMDCలో నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిందండి. ఇది వన్స్ అపాన్ ఏ టైమ్ 571లో కూడా లిస్టింగ్ అయిన కొత్తలో, 2008లో. ఇది 1958లో ఎస్టాబ్లిష్ అయిన కంపెనీ, బట్ 2008లో చూసుకున్నట్టయితే ఇది 500 అబౌట్ ట్రేడ్ అయిన కంపెనీ అండి 2008 and 2009లో. సో ఆ తర్వాత మార్కెట్లో కరెక్షన్ అనేది రావడం జరిగింది. ప్రజెంట్ చూసుకున్నట్టయితే మనకి 2019 ఫాల్ తర్వాత ఈ స్టాక్లో అయితే కాస్త ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో 2019 జూలై 3 నుంచి చూసుకున్నట్టయితే ఇప్పటివరకు 15% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి. సో 39,885 crores మార్కెట్ క్యాప్ ఉన్న గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. దీంట్లో ప్రజెంట్ ఏదైతే గవర్నమెంట్ డిస్ఇన్వెస్ట్మెంట్ పాలసీస్ ద్వారా స్టేక్ సేల్ చేస్తున్నాయో దాని ద్వారా దీంట్లో నుంచి కూడా 11% స్టేక్ని అయితే సేల్ చేయడం జరిగింది. రిమైనింగ్ కంపెనీ యొక్క పర్ఫార్మెన్స్ అయితే గుడ్ అండి. సో 74% అనలిస్ట్ ఆర్ సజెస్టింగ్ టు బై ది స్టాక్ ఫర్ ప్రైస్ అప్ సైడ్ ఆఫ్ 44% ఇన్ కమింగ్ వన్ ఇయర్ అండి. సో డీటెయిల్డ్ ఫోర్కాస్ట్ మీరు ఇక్కడ చూసినట్టయితే అట్లీస్ట్ 152 రూపీస్ వరకు 12% రిటర్న్ అయితే వన్ ఇయర్లో ఇచ్చే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే ఎక్స్పర్ట్ అనాలిస్ట్ చెప్తూ ఉన్నారు. దీని యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది కూడా పాజిటివ్గా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్పేసి అయితే ఫోర్కాస్ట్లో చూపిస్తూ ఉన్నారు. ఇంట్రిన్సిక్ వాల్యూ ROE ROCE మీరు ఇక్కడ డివిడెండ్ ఎంట్రీ పాయింట్ ప్రోలో చూసుకున్నట్టయితే డిఫాల్ట్ ప్రాబబిలిటీ క్వాలిటీ చెక్స్ ఇవన్నీ చూడొచ్చు. సో వీటన్నింటిలో చూసినట్టయితే నాట్ ఈవెన్ ఏ సింగిల్ ఇన్ రెడ్ అండి. సో రిమైనింగ్ కంపెనీస్లో మీకు కేవలం డివిడెండ్ రిటర్న్స్ అనేది కాస్త తక్కువగా కనిపించవచ్చు, కానీ మిగతా విషయాల్లో కాంప్రమైజ్ అయితే లేదు. అన్ని రకాలుగా చెక్ చేసిన తర్వాత ఈ 7 స్టాక్స్ అయితే మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో లాస్ట్ వన్ ఇయర్లో 16 రూపీస్ డివిడెండ్ ఇచ్చిన కంపెనీ అని చెప్పాను కదండి. మార్చ్ 2021లో 7.76 రూపీస్ అండి. ఆ తర్వాత December 14, 2021లో 9.01. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే 16.77 రూపీస్ అండి, 77 రూపీస్ 17 రూపీస్ వరకు దాదాపుగా వన్ ఇయర్లో డివిడెండ్ ఇచ్చిన కంపెనీ. లేటెస్ట్గా February 17 కూడా ఇది 5.73 రూపీస్ డివిడెండ్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 136లో ట్రేడ్ అవుతూ ఉన్న స్టాక్ అనేది 16-17 రూపీస్ డివిడెండ్ ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ఏ పాజిటివ్ సైన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ అండి. ఎందుకంటే వాళ్ళ స్టాక్స్ ప్రైస్ అప్రిషియేషన్ అయినా కాకపోయినా ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి ఇంట్రెస్ట్ మనీ అయితే రిటర్న్ వస్తుంది అనుకోవచ్చు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెస్ట్ స్టాక్ అని అయితే చెప్పవచ్చు. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి అరబిందో ఫార్మా అండి. అరబిందో ఫార్మా గురించి అయితే మనం చెక్ చేద్దాం. సో ఇది లాస్ట్ వన్ ఇయర్లో కాస్త డిసప్పాయింటెడ్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ అండి, బట్ మ్యాక్సిమం రిటర్న్స్ చూసుకున్నట్టయితే ఇది 1622% రిటర్న్స్ ఇచ్చిందండి. 6 రూపీస్ నుంచి 1063 రూపీస్ వరకు పెరిగిన కంపెనీ. 1063 రూపీస్లో ఉన్న కంపెనీ వచ్చేసి ప్రజెంట్ 562 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 50% డిస్కౌంట్లో ట్రేడ్ అవుతుందని అయితే మనం చెప్పవచ్చు. దీని యొక్క ఆల్ టైమ్ హై లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే విచ్ ఈస్ ఇన్ May 2021. సో లాస్ట్ ఇయర్లో చూసుకున్నట్టయితే ఇది ఆల్ టైమ్ హైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అండి. ఇది వన్ ఇయర్ ఆఫ్టర్ చూసుకున్నట్టయితే ప్రజెంట్ అయితే మనకి 50% డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అని అయితే చెప్పవచ్చు. యూ కెన్ సీ 44% నెగిటివ్ రిటర్న్స్ ఇన్ లాస్ట్ వన్ ఇయర్. అండ్ ఓవరాల్గా ఫార్మాసిటికల్ అన్ని కంపెనీస్ అనేవి ఇప్పుడైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉన్నాయి. అండ్ దాంట్లో చూసుకున్నట్టయితే బెస్ట్ వాల్యుయేషన్స్తో లోయెస్ట్ పీఈ రేస్తో కనిపిస్తున్న కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా అండి. దీస్ ఈజ్ ఆల్సో 83% ఆఫ్ ద అనలిస్ట్ ఆఫ్ ఫోర్కాస్టింగ్ ద కంపెనీ విల్ గ్రో, ప్రైస్ అప్రిషియేషన్ కెన్ గో 39% అని చెప్పేసి. సో ఈ స్టాక్ యొక్క డివిడెండ్స్ చూసినా కూడా మనకి 1.5 రూపీస్ లేటెస్ట్గా ఇంటర్ డివిడెండ్ ఇచ్చిందండి. ఇది ఎవ్రీ క్వార్టర్ డివిడెండ్ ఇచ్చే కంపెనీ. దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ చూడండి, ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఇంప్రూవ్ అవుతూ ఉంది, అలాగే ప్రాఫిట్స్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉన్నాయి. రిటర్న్స్ అయితే బాగున్నప్పటికీ
లేటెస్ట్ ట్రెండ్ ఏదైతే నెగిటివ్ ట్రెండ్ ఉందో దీనివల్ల, అలాగే లాస్ట్ వన్ ఇయర్లో అరబిందో ఫార్మా అయితే మిగతా ఫార్మా కంపెనీస్ లాగా అయితే పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదండి. సో థర్డ్ స్టాక్ వచ్చేసి హెచ్జీ ఇన్ఫ్రా అండి. కన్స్ట్రక్షన్ కంపెనీస్ నుంచి చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పేసి అయితే మన స్క్రీనింగ్ ద్వారా రావడం జరిగింది. ఇది లాస్ట్ డేట్ చూసుకున్నట్టయితే 1.98% ఫాలింగ్ అనేది కనిపించింది. మ్యాక్సిమం దీంట్లో 96% రిటర్న్స్ ఇచ్చిందండి సిన్స్ March 2018లో చూసుకున్నట్టయితే. ఆల్మోస్ట్ ఈ కంపెనీ వచ్చేసి 4 ఇయర్స్ బ్యాక్ లిస్టింగ్ అయిన కంపెనీ. సో దీని యొక్క ప్రైస్ అనేది లోయెస్ట్ 126 రూపీస్ అండి, హయ్యెస్ట్ 830 రూపీస్. సో 830 రూపీస్ నుంచి చూసుకున్నా కూడా మనకి ఆల్మోస్ట్ 30% డిస్కౌంట్ ప్రైస్లో అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉన్నట్టయితే మనకి ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు. సో ఓవరాల్గా మనకి హయ్యెస్ట్ ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి నవంబర్లో 2021లో ఉండింది. సో అక్కడ నుంచి చూసుకున్నట్టయితే మనకి స్టాక్లో కరెక్షన్ అనేది అయితే 30% కంటే ఎబో రావడం జరిగింది. ఇది స్మాల్ క్యాప్ కంపెనీ అండి. 100% ఆఫ్ అనలిస్ట్ ఆర్ సజెస్టింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ స్టాక్. ద ప్రైస్ కెన్ గో అప్ 64% అని చెప్పేసి, మేబీ ఇట్ కెనాట్ గో అంటిల్ దేర్ బట్ అట్లీస్ట్ 12% కంటే ఎబో రిటర్న్స్ ఇచ్చినా కూడా 1 ఇయర్లో, దట్ ఈజ్ ఏ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇన్ ఈక్విటీస్లో చూసుకున్నట్టయితే. దిస్ ఈజ్ ఆల్సో గివింగ్ ఏ క్యాష్ డివిడెంట్ అండి. అండ్ ఎర్నింగ్స్ చూసుకున్నట్టయితే మీకు ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అనేది రెవెన్యూ పరంగా చూడొచ్చు అండ్ నెట్ ప్రాఫిట్ పరంగా కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ సర్వీసెస్లో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్ నుంచి న్యూ జెన్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అండి. ఈ స్టాక్ కూడా చాలా కరెక్షన్ అయిన స్టాక్. మ్యాక్సిమం దీని యొక్క రిటర్న్స్ అనేవి 56% కనిపిస్తూ ఉన్నాయండి. 96 ఇస్ ద లోయెస్ట్ ప్రైస్ అండ్ 755 వాజ్ ద హయ్యెస్ట్ ప్రైస్. 755 రూపీస్ నుంచి ప్రజెంట్ 400 కంటే బిలో ట్రేడ్ అవుతుంది, విచ్ ఈస్ 35% ఆల్మోస్ట్ లోయర్ దెన్ ద ఆల్ టైమ్ హై ప్రైస్. ఆల్ టైమ్ హై వచ్చేసి మనకి 2021 జూలైలో కనిపించింది. సో అక్కడ నుంచి మనకి స్టాక్లో కంప్లీట్గా కరెక్షన్ అనేది అయితే కనిపిస్తూ ఉంది. సో దీంట్లో కూడా మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ పాజిటివ్. పీఈ రేషియో చూడండి 16.78, ప్రైస్ టు బుక్ వాల్యూ అనేది 4 టైమ్స్ కంటే ఎబో ఉంది. సెక్టార్ పీఈతో చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 50% డిస్కౌంటెడ్ ప్రైస్ అని చెప్పవచ్చు. సో ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసి 23.65 అండ్ డెట్ చూసుకున్నా కూడా కేవలం 20 క్రోర్స్ మాత్రమే కనిపిస్తుంది, విచ్ ఈజ్ 2754 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీస్లో. సో దీంట్లో ప్రాఫిట్స్ ఆర్ ఇంప్రూవింగ్ ఇయర్ ఆన్ ఇయర్ అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఏ డివిడెండ్ గివింగ్ కంపెనీ, విచ్ ఈస్ 3.5 రూపీస్ డివిడెండ్ ఆన్ జూలై 15, 2021 చూసుకున్నట్టయితే. సో లాస్ట్ 1 వీక్ ఎగో ఏదైతే రిటర్న్స్ పోస్ట్ చేసిందో దాంట్లో కూడా ఇది 57 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ని చూపించిందండి, విచ్ ఈజ్ 9.9% హయ్యర్ దెన్ ద లాస్ట్ క్వార్టర్లీ రిజల్ట్స్. సో ప్రాఫిట్ ఇంక్రీజెస్ 30% ఆన్ ఇయర్ ఆన్ ఇయర్ అండి. సో క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూసుకున్నట్టయితే నెట్ ప్రాఫిట్ అనేది 9% జంప్ అయింది అండ్ ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్టయితే మనకి 30% జంప్ అవడం అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బెస్ట్ స్టాక్ అని చెప్పవచ్చు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి హెరంబా అండి. ప్రొటెక్షన్కి సంబంధించిన మెటీరియల్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. 52 వీక్ లో 551 అండి అండ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ నియర్ 598, అంటే ఆల్మోస్ట్ 47 రూపీస్ హయ్యర్ దెన్ ద 52 వీక్లో. అదే 52 వీక్ హై నుంచి చూసుకున్నట్టయితే 866 నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 170 రూపీస్ అనేది లోవర్ దెన్ ద 52 వీక్ హై అండి. మిగతా కంపెనీస్లో చూసినా కూడా మీకు 314 నుంచి మీకు 52 వీక్ లో దగ్గరే కనిపిస్తూ ఉంటాయి స్టాక్స్ అన్నీ కూడా. ఆల్మోస్ట్ 52 వీక్ హై నుంచి 30% కంటే ఎక్కువగా కరెక్షన్ అయిన స్టాక్స్ అండి. సో హేరంబా గురించిన డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూద్దాం. ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 15 టైమ్స్ అండి. సెక్టర్ ప్రైస్ టు ఎర్నింగ్ కూడా మనకి 15 టైమ్స్ అనేది కనిపిస్తుంది. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 39 ఉంది అండ్ డెట్ చూసుకున్నట్టయితే కేవలం 50 క్రోర్స్ అండి. డివిడెండ్ రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. సో 100% అనలిస్ట్ ఆర్ సజెస్టింగ్ అబౌట్ దిస్. ఎర్నింగ్ పర్ షేర్ అండ్ ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి ఓవరాల్గా ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, హయ్యర్ దెన్ ఇండస్ట్రీ రెవెన్యూ గ్రోత్, హయ్యర్ దెన్ ఇండస్ట్రీ నెట్ ఇన్కమ్ అండ్ ఇంక్రీజింగ్ మార్జిన్, సారీ మార్కెట్ షేర్ ఆల్సో. సో దీని యొక్క ఫైనాన్షియల్ ట్రెండ్ అనేది బాగుంది, బ్యాలెన్స్ షీట్ అనేది పాజిటివ్గా ఉంది. యూ కెనాట్ సీ ఎనీథింగ్ రెడ్ హియర్ అండి. లోవర్ దెన్ ద ఇండస్ట్రీ డెట్ టు ఈక్విటీ రేషియో, డెట్ టు ఈక్విటీ రేషియో ఇండస్ట్రీ కంటే తక్కువగా ఉంది. కరెంట్ రేషియో అనేది కూడా ఇండస్ట్రీ కంటే హయ్యర్గా. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి పనామా పెట్రోకెమికల్స్ అండి. ఇంటెన్సివ్ వాల్యూ పాజిటివ్, ఆర్ఓఈ వర్సెస్ ఎఫ్డీ రేట్స్ పాజిటివ్, డివిడెండ్ రిటర్న్స్ అండ్ పాజిటివ్ అండ్ ఎంట్రీ పాయింట్ ఈస్ పాజిటివ్, నో రెడ్ ఫ్లాగ్స్. సో డిఫాల్ట్ ప్రాబిలిటీ లేదు. మ్యాక్సిమం 733% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్. 15 రూపీస్ నుంచి 359 రూపీస్ వరకు వెళ్ళిన స్టాక్ ప్రజెంట్ 359 నుంచి చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100 రూపీస్ అయితే డిస్కౌంట్ ప్రైస్లో ట్రేడ్ అవుతుంది.
సో ఇది స్పెషాలిటీ కెమికల్ కి సంబంధించిన స్టాక్ అండి. స్మాల్ క్యాప్ స్టాక్, 1596 క్రోర్స్ మార్కెట్ క్యాప్ ఉన్న స్టాక్, లోవర్ డెట్, కేవలం 65 క్రోర్స్ డెట్ ఉన్న కంపెనీ. ఎర్నింగ్ పర్ షేర్ అనేది 22 రూపీస్ ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా ఇక్కడ మనకి 3 కంటే బిలో ఉందండి. దిస్ ఈజ్ ఆల్సో అన్ అడ్వాంటేజ్ ఫర్ దిస్ కంపెనీ. సో పనామా పెట్రోకెమికల్స్లో కూడా లేటెస్ట్ రిజల్ట్స్ అనేవి బాగున్నాయి, ఇయర్ ఆన్ ఇయర్ ఇంప్రూవ్ అవుతూ కనిపిస్తున్నాయి. ప్రీవియస్లీ 2020 నుంచి 2022 చూసుకున్నట్టయితే లాస్ట్ అండ్ ఫైనల్ స్టాక్ వచ్చేసి శాక్సాఫ్ట్ అండి. శాక్సాఫ్ట్ అనేది 709లో ట్రేడ్ అవుతున్న స్టాక్. యూ కెన్ సీ ఆల్ ద గ్రీన్ సిగ్నల్స్ హియర్. సో ప్రో వర్షన్లో చూసుకున్నా కూడా మనకి డిఫాల్ట్ ప్రాబిలిటీ అయితే లేదు. హయ్యెస్ట్గా ఇది 207% రిటర్న్స్ ఇచ్చిన స్టాక్ ఫ్రమ్ లాస్ట్ 5 ఇయర్స్. మ్యాక్సిమం రిటర్న్స్ వచ్చేసి దీంట్లో 603% అండి. 26లో ట్రేడ్ అయిన కంపెనీ వచ్చేసి 1175 రూపీస్ వరకు వెళ్ళింది. ప్రజెంట్ 1175 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ 470 రూపీస్ డిస్కౌంట్లో అయితే ట్రేడ్ అవుతుంది, విచ్ ఇస్ 709 రూపీస్ నౌ. సో లాస్ట్ 6 మంత్స్లో మనకి ఇది ఆల్మోస్ట్ 45% కంటే ఎబో కరెక్షన్ అయితే అవడం కనిపిస్తుంది. ఐటీ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అండి. సో మీరు ఫైనాన్షియల్ ట్రెండ్ చూసుకున్నా కూడా మనకి ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ ఈజ్ ఇంక్రీజింగ్ అండ్ నెట్ ప్రాఫిట్ ఆల్సో ఇంక్రీజింగ్ అండి. లో ప్లెడ్జ్డ్ పర్సంటేజ్, ప్లెడ్జ్డ్ పర్సంటేజ్ అనేది లేదు. 3 రూపీస్ లేటెస్ట్గా నవంబర్ 17 డివిడెంట్ ఇచ్చిన కంపెనీ. సో కంపెనీ యొక్క ఇండస్ట్రీ పీఈ చూసుకున్నట్టయితే 28 టైమ్స్ ఉందండి, అండ్ స్టాక్ యొక్క పీఈ 15 టైమ్స్ ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా 3 కంటే బిలో ఉంది. డివిడెండ్ రిటర్న్స్ 0.7%. ఎర్నింగ్ పర్ షేర్ 45 రూపీస్ అండి, విచ్ ఇస్ గుడ్. అండ్ టోటల్ డెట్ చూసుకున్నట్టయితే కేవలం 26 క్రోర్స్. సో లోవర్ డెట్ ఉన్న కంపెనీస్ విత్ హయ్యర్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఆపరేషనల్ క్యాష్ ఫ్లోస్ని మేజర్ కన్సర్న్గా తీసుకొని ఇక్కడ మీకైతే స్క్రీనింగ్లో ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద 7 స్టాక్స్ అండి. హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ ఫర్ కమింగ్ 5 ఇయర్స్. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండి. థ్యాంక్ యూ, గుడ్ లక్, జై హింద్.